సంతానమేమి సమస్యకు వయసు ప్రభావం ఉంటుందంటారా? 100%. సో ఇప్పుడు ముందు ద కన్సెప్షన్ వాజ్ జెంట్స్లో ఈవెన్ 60 ఇయర్స్ ఇండివిజువల్ కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా దే కెన్ అచీవ్. సో ఇప్పుడు నో లాంగర్ ఈ డేటా ఇంకా ఇన్వాలిడ్, ఎందుకంటే కొత్త రీసెర్చ్ ఏం సజెస్ట్ చేస్తుంది, ఈ బర్త్ల ఏజ్ 40 ఇయర్స్ దాటితే, మేల్ ఫ్యాక్టర్ మేల్ పార్ట్నర్ ఏజ్ 40 ఇయర్స్ క్రాస్ అవుతే ఈ స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ హెడ్లో డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏ అబ్నార్మాలిటీస్ డెవలప్ అవుతున్నాయి, స్పర్మ్ రకం తేడా అవుతుంది, కదలికలు తగ్గిపోతున్నాయి, అండ్ ఒక్కొక్క సిచ్యువేషన్స్లో దిస్ క్యాన్ హ్యావ్ అ ఇంప్లికేషన్ ఆన్ ద ఫర్టిలిటీ అని కూడా ఇప్పుడు కొత్త రీసెర్చ్. బట్ డెఫినెట్లీ ఫీమేల్ పార్ట్నర్లో కూడా ఎగ్జ్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఇది చాలా కన్సర్నింగ్. ఇప్పుడు మన ప్రజెంట్ సొసైటీలో ఈవెన్ వీఆర్ సీయింగ్ 29-28 ఇయర్స్ యంగర్ లేడీస్ అండ్ వాళ్ళది ఎగ్ రిజర్వ్ చెక్ చేసుకున్నప్పుడు జస్ట్ 2 or 3 యాంట్రల్ ఫాలికల్స్, అంటే చిన్న గుడ్లు ఆన్ ఈచ్ సైడ్. సో ఇది అలార్మింగ్, ఎందుకంటే దీనికి మెడికల్ ట్రీట్మెంట్ లేదు. ఇది ఈ కండిషన్కి మనం ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అని టర్మ్ చేస్తున్నాం. ఈ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ దేనివల్ల అవ్వచ్చు అంటే, అగైన్ కెమికల్స్, రేడియేషన్, జెనెటిక్, ఇమ్యునాలజికల్ కండిషన్స్ ఉంటాయి, సర్జరీస్, ఏదైనా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్, ఈ సిస్ వచ్చేసినాయి, చాలా పెద్ద సిస్ వచ్చినాయి, అండ్ కంప్రెషన్ అవుతాయి, అంటే ప్రెషర్ తోటి ఓవరీ డ్యామేజ్ అవుతుంది. సో ఇవన్నీ రీజన్స్ కావచ్చు ఫర్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్. ఎస్, కాలర్ ఉన్నారంటే యమున ఫ్రమ్ విజయవాడ. ఎస్ యమున, చెప్పండి. హలో చెప్పండి యమున గారు. ఎస్ డాక్టర్ ఉన్నారండి, మాట్లాడండి, మీ సమస్య ఏంటో ఒకసారి చెప్పండి. నమస్తే డాక్టర్. నమస్తే, చెప్పండి. ఐవిఎఫ్ ప్రాసెస్ చేశారమ్మా మీకు? అసలు ఏం చేయలేదు డాక్టర్, అసలు ప్రాసెస్ చూస్తే కనుక్కున్నాము. ఓకే, ఇప్పుడు చాలా నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఐవిఎఫ్ లో ఏమన్నా జాయిన్ అయితే కొంతమందికి కాలేదు అనే టాక్ వచ్చింది, అది నిజమేనా డాక్టర్? సో ఇప్పుడు ఐవిఎఫ్ అనేది ప్రాసెస్ కొంచెం సింపుల్గా సింప్లిఫై మీ వర్డ్స్కి అండర్స్టాండింగ్కి చెప్తానండి. సో ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, మీ ఎగ్స్ కౌంట్ బాగున్నాయా లేవా చెక్ చేయడానికి ఒక స్కాన్ ఉంటుంది, ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. బ్లడ్ టెస్ట్ పేరు యాంటీమోలేరియన్ హార్మోన్. ఇది లెవెల్ ఎంత ఉండాలంటే 1.6. ఒక్కసారి ఒక క్లారిటీ వచ్చింది ఫీమేల్ పార్ట్నర్కి ఎగ్స్ బాగున్నాయంటే, నెక్స్ట్ స్టెప్, అసలు ఐవిఎఫ్ దేనికోసం చేస్తున్నారు, ట్యూబల్ బ్లాక్ కోసం చేస్తున్నారా, మేల్ ఫ్యాక్టర్ కోసం చేస్తున్నారా, ఏదైనా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, లాంగ్ స్టాండింగ్ ఇన్ఫర్టిలిటీ ఉందా లేదా, ఇది ఒక క్లారిటీ ఉండాలి. దాని తర్వాత థర్డ్ స్టెప్ ఇస్ ఎగ్జ్ పెరగనీకి మెడిసిన్స్ ఇస్తారు. ఈ మెడిసిన్ ఇస్ నథింగ్ బట్ అ న్యాచురల్ హార్మోన్, మీ బాడీలో ఆల్రెడీ సెక్రెట్ అవుతుంది, అది ఆ లెవెల్ కొంచెం హై ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం హై అంటే, ఎగ్జ్ చాలా, అంటే ఐవిఎఫ్లో యూ నీడ్ మల్టిపల్ ఎగ్స్. సో మనకు ఎగ్జ్ ఆన్ అన్ యావరేజ్ 12 రావచ్చు, 16 రావచ్చు, ఒక్కొక్క లేడీస్ పీసీఓ లేడీస్లో 20 ఎగ్స్ కూడా ఒక్క సిట్టింగ్లో రావచ్చు. బట్ పూవర్ రిజర్వ్ ఉన్న లేడీస్ని జస్ట్ 2 ఎగ్స్ కూడా చాలా కష్టపడితే వస్తాయి. ఈ సేమ్ ఇంజెక్షన్స్ సిమిలర్ డోజింగ్స్లో కూడా డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి ఒక్కొక్క పేషెంట్లో. సో ఇప్పుడు గుడ్డు క్వాలిటీ బాగుందనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఇస్ స్పర్మ్. సో హస్బెండ్ ది స్పర్మ్ ఎలా ఉంది, రకం బాగుందా, డిఎన్ఏ బాగుందా, ఇవి కూడా మీ ఐవిఎఫ్లో సక్సెస్ రేట్ అనేది డిటర్మైన్ చేస్తాయి. సో ఎగ్ స్పర్మ్ అన్నీ బాగున్నాయి, నెక్స్ట్ స్టెప్ ఈజ్ మీకు ఐవిఎఫ్ చేసిన ల్యాబ్ ఎలా ఉంది, హౌ ఈజ్ యువర్ సెటప్. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్, ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ కూడా అవసరం, ఎందుకంటే జాయింట్స్ వాళ్ళే చేస్తారు. సో ఇదంతా టీమ్ చాలా ఎక్స్పర్ట్గా ఉన్నారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం చేస్తున్నారంటే మీకు ఒక హైయెస్ట్ అండ్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియో వస్తుంది. ఈ ఎంబ్రియో మనం 5వ రోజు వరకు పెంచుకొని గర్భసంచిలో పెట్టాలి. ఈ ఎంబ్రియో ఐదర్ ఒకే పెట్టచ్చు ఆర్ 2 పెట్టచ్చు. దాంట్లో మళ్ళీ మీకు ట్విన్స్ ప్రెగ్నెన్సీ రావచ్చు, సింగిల్ రావచ్చు ఆర్ ఫెయిల్ అవ్వచ్చు. ఎన్ని పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైంలో పాజిటివ్ వస్తుందంటే 50-60%. ఇది ఫ్యాక్ట్, ఇక్కడే కాదు, వరల్డ్ వైడ్ అక్రాస్ యూకే యూఎస్ కూడా అంతే. ఒక్కొక్కసారి అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నా కూడా ఫెయిల్ అవుతుంది, బట్ సెకండ్ ఆర్ థర్డ్ అటెంప్ట్లో రావచ్చు. సో దేర్ ఫార్ ఈ ఫ్యాక్ట్స్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఐవిఎఫ్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాజిటివ్ రాదు, కానీ కొంచెం ధైర్యంగా ఫస్ట్ టైం ఫెయిల్ అవుతే ఎందుకు ఫెయిల్ అయింది ఇది ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. కొంచెం ప్రోటోకాల్ మార్చుకొని చేస్తే చాలా పేషెంట్స్కి ఫైనల్గా రిజల్ట్ బాగుంటుంది. రైట్, మనకి ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు, శ్రీనివాస్ ఫ్రమ్ మనుగురు. ఎస్ శ్రీనివాస్ గారు.
శ్రీనివాస్ గారు చెప్పండి, డాక్టర్ ఇక్కడే ఉన్నారు, మీ సమస్య ఏంటో అడిగి తెలుసుకోండి. శ్రీనివాస్ గారు చెప్పండి. చెప్పండి 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 శ్రీనివాస్ గారు. సారీ, ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మనం ఎస్ శ్రీనివాస్ గారు చెప్పండి చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ ఇక్కడే ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. రైట్ రైట్ వన్ నెక్స్ట్. ఇంకెక్కువగా ఇప్పుడు సంతానలేమి సమస్యకు ఇప్పుడు కాలం మారుతుంది కదండి, దాంతోపాటు మన లైఫ్ స్టైల్ కూడా మారుతుంది. అంటే ఒక రకంగా మన లైఫ్ స్టైల్ వల్ల కూడా సంతానలేమి సమస్య వస్తుంది అని అనుకోవచ్చా? 100% బికాజ్ ఇప్పుడు కొన్ని సంవత్సరాల ముందు వరకు అయితే పబ్బింగ్ కల్చర్ చాలా పెరిగిపోయింది సిటీలో కూడా. దే ఆర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్ ఈవెన్ చాలా యంగర్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. ఈ గోనాడ్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి, పర్టికులర్లీ ఒక టీనేజ్ టైంలో ఏదైనా ఆల్కహాల్ స్మోకింగ్కి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, ఈవెన్ ఫర్ అ షార్ట్ పీరియడ్ 4 to 5 years, ఒక్కొక్కసారి దీనికి పర్మనెంట్ కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే గోనాడ్ అంటే ఆర్గన్, అది లివర్ కిడ్నీ లాగానే టెస్టిస్ ఉంటుంది, అండ్ ఈవెన్ ఓవరీస్ కూడా సేమ్. సో ఈ ఈ సిచ్యువేషన్స్లో లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనకు వర్క్ అండ్ లైఫ్లో బ్యాలెన్స్. వీ నీడ్ యాక్సెస్ టు క్లీన్ వాటర్, క్లీన్ ఎయిర్. ఈ వాటర్లో ఏదైనా కంటామినెంట్స్ ఉన్నాయనుకోండి, క్యాడ్మియం, ఆర్సెనిక్, దే వోంట్ ఈవెన్ నో, బ్లైండ్గా వాళ్ళు ట్రస్ట్ చేస్తారు ఎలా ఉంది వాటర్ సోర్స్. సో ఈ హైజీనిక్ ఉండాలి ఎన్వైరన్మెంట్. ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ చాలా పెరిగిపోతున్నాయి. సో ఈ సెక్షువల్ హ్యాబిట్స్ కరెక్ట్గా అంటే ఈ ప్రొటెక్షన్ మెథడ్స్ ఫ్రమ్ ఇల్నెసెస్, కాండమ్స్ ఎట్సెట్రా. సో ఇదంతా మీరు డాక్టర్ తోటి డిస్కస్ చేసుకోవాలి. అండ్ అదర్ దాన్ దాట్ ఆల్సో ఈ స్లీప్ హ్యాబిట్స్, స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 8 hours ఆఫ్ రెస్ట్ ఉండాలి మైండ్కి, అప్పుడే బాడీలో మెటబాలిజం అంటే బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్, అది ఇంకా రైట్ ఫ్రమ్ ద బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఇట్ టేక్స్. సో వెన్ ఎవర్ యు ఆర్ నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ ఆల్సో బ్యాడ్, తక్కువ ఎక్సర్సైజ్ ఆల్సో బ్యాడ్. అన్ని పాయింట్స్ ఒక మోడరేషన్లో చేయాలి. కూరలు అండ్ పండ్లు యూ షుడ్ ఇంక్లూడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ బ్రేక్ఫాస్ట్ డైలీ డయట్. వాటర్ అట్లీస్ట్ 3 liters తాగాలి మీరు, అండ్ అట్లీస్ట్ ఒక 45 minutes జాగింగ్. దిస్ ఇస్ యువర్ హెల్దీ లైఫ్ స్టైల్. మోస్ట్ ఆఫ్ ద ఇల్నెసెస్ క్యాన్ బి ప్రివెంటెడ్ ఆర్ పోస్ట్పోన్డ్. ప్రతి ఒక్క డిజీజ్కి క్యూర్ అనేది కాదు, బట్ అట్లీస్ట్ వీ క్యాన్ పోస్ట్పోన్. మనకు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటే ఏదో ఒక ఏజ్లో వస్తుంది, మీరు అన్ని హెల్దీ ఫాలో చేసినా రావచ్చు, బట్ యూ ఆర్ టేకింగ్ యువర్ ప్రికాషన్స్ అండ్ ద రెస్ట్ విల్ బి డన్ బై ద డాక్టర్. ఎస్, ఇప్పుడు ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, నవీన్ ఫ్రమ్ మంచిర్యాల. ఎస్ నవీన్ గారు చెప్పండి. డాక్టర్ ఇక్కడే ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. రైట్, సో ఇప్పుడు ఎస్ ఈ మెన్స్ట్రువల్ రెగ్యులేషన్ అనేది మంచి క్వశ్చన్ అడిగారు మీరు. సో చాలా పేషెంట్స్ బేసిక్లీ పీసీఓ కండిషన్లో ఏమవుతుంది అంటే దే ఆర్ నాట్ గెటింగ్ ద పీరియడ్ ఫర్ 3 or 4 months అట్ అ టైమ్. సో ఇప్పుడు కన్సెప్షన్ ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే ఈ బాడీ టాక్సిన్స్ అన్నీ క్లియర్ అవుతాయని అట్లా అనుకుంటారు, బట్ యాక్చువల్లీ ఇది ఎస్ట్రోజెన్ హార్మోన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఈ రెండు బ్యాలెన్స్ ఉంటాయి లేడీస్లో. ఈ బ్యాలెన్స్ అవుట్ ఎందుకు అవుతుందంటే ఈ పీసీఓఎస్లో సిగ్నల్సే తేడా ఉంటాయి, హార్మోన్ సిగ్నల్స్ ఎల్హెచ్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఎగ్ డెవలప్మెంట్ అవ్వదు, ఎగ్ రిలీజ్ అవ్వదు, అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రాలేకపోతే పీరియడ్ రాదు. దట్స్ వై ద లైనింగ్ ఆఫ్ ద యూట్రస్ చాలా పెరిగిపోతుంది. పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే పీరియడ్స్ రావాలని ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, 5 milligrams అట్లా తీసుకుంటారు 3 times a day. అండ్ దీని ది ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అంటే ఫార్ ద పర్పస్ ఆఫ్ అంటే పీరియడ్స్
యూ నీడ్ నాట్ వరీ. బట్ ఆఫ్ కోర్స్ ఏదైనా హార్మోనల్ ఇష్యూస్ ఉంటే డెఫినెట్లీ మీరు డాక్టర్కే విజిట్ చేసుకోవాలి. జస్ట్ ఒక ఫోన్ కన్సల్టేషన్ సరిపోదు. మేబీ వీ విల్ గెట్ టు నో సంథింగ్ అడిషనలీ. ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ దేనివల్ల అవుతుంది, రూట్ ఆఫ్ ద కాజ్ మనం తెలుసుకోవాలి. అదర్ దాన్ దట్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి కూడా మీరు చెప్తున్నారు కదా పిల్స్, ఈ టూ టైప్స్ ఉంటాయి. ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఐపిల్ అని ఈ కామన్గా మార్కెట్లో ఎర్లియర్ దే యూస్ టు టేక్, సో ప్రెగ్నెన్సీ అబార్ట్ చేయడానికి లాగా అనుకుంటారు, ఆర్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్. సో ఇది చాలా డిజాస్ట్రస్, ఓన్లీ ఫర్ అబ్సల్యూట్ ఎమర్జెన్సీ యూజ్ చేయాలి. ఎందుకంటే కంప్లీట్ హార్మోనల్ రిధమే చేంజ్ చేసేస్తుంది అది. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేషెంట్కి ఆ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత పీరియడ్ రాదు. సో దే ఆర్ కన్ఫ్యూజ్, ప్రెగ్నెన్సీ వల్ల రాలేదా పీరియడ్, లేకపోతే హార్మోన్ ఆర్ ట్యాబ్లెట్ వల్ల రాలేదా. పింపుల్స్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, న్యూమరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఒక్కొక్క ఉమెన్లో దే ఆర్ ప్రోన్ ఫర్ క్లాటింగ్ డిజార్డర్స్, అంటే హెవీ వెయిట్ ఉన్న లేడీస్, మెడికల్ డిజార్డర్స్ ఉన్న లేడీస్, దే ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ దిస్ ఫర్ ఇయర్స్ టుగెదర్. సో ఒక హెల్దీ ఇండివిజువల్, అది కూడా రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ అండ్ చెకప్స్ చేస్తున్న పేషెంట్కే ఇది ప్రొలాంగ్డ్ ప్రిస్క్రిప్షన్ మనం అడ్వైస్ చేయొచ్చు. ఎస్, మనకి ఇంకో కాలర్ కూడా ఉన్నారు, కావ్య ఫ్రమ్ వరంగల్. ఎస్ కావ్య గారు చెప్పండి, డాక్టర్ ఇక్కడే ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్. నమస్తే చెప్పండి. ఎంత ఉంది మీకు వెయిట్? 45 ఉంది. ఏజ్ ఎంత ఉంది? నాకు 28. అండ్ హైట్ ఎంత ఉంది మీకు, ఏమన్నా ఫీట్ ఐడియా ఉందా? హైట్ అయితే. ఓకే ఓకే. సో ఇప్పుడు తక్కువ వెయిట్ అని అట్లా ఏమీ లేదు, బట్ సి ఎక్కువ వెయిట్ ఉంటే దెర్ ఇస్ అన్ ఇష్యూ. తక్కువ వెయిట్ ఉంటే కూడా ఒక్కొక్కసారి హార్మోనల్ ఇష్యూస్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాథ్లీట్స్ వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్కి ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ రావచ్చు. స్ట్రెస్, ఎగ్జామ్ స్ట్రెస్ తీసుకుంటారు కొన్ని స్టూడెంట్స్ ఆర్ ఉమెన్. సో దే ఆర్ హ్యావింగ్ ఆల్ దిస్ హైపోథాలమస్ పిట్యూటరీ డిస్ఫంక్షన్, హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. సో జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫర్టిలిటీ ఒక న్యూట్రిషియస్ డైట్ మీరు ఫాలో చేయాలి. వెయిట్ ఒక్కొక్కరికి కాన్స్టిట్యూషనలీ స్లిమ్ ఉంటారు, వాళ్ళు జెనెటిక్సే గవర్న్ చేస్తారు. సో ఈవెన్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, ఐస్ క్రీమ్, అంత ఈజీగా వెయిట్ గెయిన్ కాదు. మరి ఇంకొక సైడ్లో మనం కొన్ని పేషెంట్స్ చూస్తాం, వాళ్ళు ఆల్మోస్ట్ కంప్లీట్ హెల్దీ డైట్ తీసుకున్నా కూడా వెయిట్ గెయిన్ అవుతుంది వాళ్ళకి. ఇదంతా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్, జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో 45 ఇయర్స్కి మీరు యు ఆర్ నాట్ ద ఇన్ఎలిజిబుల్ ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్, డెఫినెట్లీ అది ఇన్కరెక్ట్ అడ్వైస్ ఉంది. మీరు ఒక ప్రొఫెషనల్ మెడికల్ ప్రొఫెషనల్ దగ్గర అల్ట్రాసౌండ్ స్కాన్ ఆర్ హార్మోనల్ టెస్ట్ అట్లా చేపించుకొని డెఫినెట్లీ మీరు ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీకి ప్రొసీడ్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ విత్ టీ న్యూస్.